హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది పాయింట్ ఐదు రేటింగ్తో దేశంలోనే హయ్యెస్ట్ రేటింగ్ నాలుగున్నర కోట్లకు వీక్షకులు ప్రతి ముగ్గురిలో ఇద్దరు బిగ్ బాస్ వీక్షకులే తొలివారంలో తిరుగులేని రేటింగ్స్తో సత్తా చాటింది బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఇక ఎన్టీఆర్ హోస్ట్గా వచ్చిన మొదటి సీజన్ పదహారు పాయింట్ పద్దెనిమిది రేటింగ్ రాగా నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ పదిహేను పాయింట్ ఐదు రేటింగ్ సొంతం చేసుకుంది ఇక నాగార్జున రంగంలోకి దిగి మూడో సీజన్ పదిహేడు పాయింట్ తొమ్మిది రేటింగ్ వచ్చింది అయితే నాలుగో సీజన్ వీటన్నింటినీ దాటేసి పద్దెనిమిది పాయింట్ టీఆర్పీ రేటింగ్తో పాత రికార్డుల దుమ్ము దులిపేశారు కింగ్ నాగార్జున మొత్తంగా తొలివారం బిగ్ బాస్ రేటింగ్ ఘనమనే చెప్పాలి ఇక రెండో వారం బిగ్ బాస్ రేటింగ్ డమల్ అయ్యాయి ఎవరు ఊహించిన విధంగా సగానికి సగం పడిపోయినట్లు తెలుస్తుంది ఒకవైపు ఐపీఎల్ హడావిడి మరోవైపు టాస్క్లలో పసలేకపోవడం కంటెస్టెంట్ల మధ్య ఎఫైర్లు తప్పితే సరిగ్గా ఆకట్టుకోలేకపోవడంతో రెండో వారం రేటింగ్స్ కుదేలయ్యింది ఇక తాజా సమాచార ప్రకారం రెండో వారాంతంలో పది పాయింట్ డెబ్బై రెండుగా రేటింగ్ నమోదైంది సరాసరి లో కూడా ఎనిమిది పాయింట్ ఐదుగానే ఉంది రేటింగ్ అయితే బులితెర బాహుబలిగా ఉన్న కార్తీక దీపం సీరియల్ పద్దెనిమిది పాయింట్లు తగ్గకుండా సత్తా చాటుతుంది గృహలక్ష్మి పదిహేను పాయింట్ ఇరవై అలానే వదినమ్మ పదకొండు పాయింట్ ఐదు రేటింగ్తో పాయింట్లు పట్టికల్లో టాప్లో ఉన్నాయి గత సీజన్లో కూడా కార్తీక దీపం సీరియల్ని బీట్ చేయలేకపోయింది బిగ్ బాస్ ఇక బార్క్ రేటింగ్స్లో కూడా కార్తీక దీపం పదిహేను వేల మూడు వందల పదిహేను పాయింట్లతో ఆగ్రస్థానంలో ఉండగా గృహలక్ష్మి పన్నెండు వేల నూట ముప్పై ఒక పాయింట్లతో రెండో స్థానంలో ఉంది ఇక మూడవదిగా తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు పాయింట్లతో వదినమ్మ మూడో స్థానంలో ఉంది ఇక మూడో వారంలో ఐపీఎల్ ఊపందుకోవడంతో బిగ్ బాస్ రేటింగ్స్పై ఇంకెంత ప్రభావం పడుతుందో చూడాలి ఇటువంటి మరిన్ని టాప్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుంచి బెల్స్లో యాక్టివేట్ చేసుకొని మరియు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరియు బిగ్ బాస్ హౌస్లో మీకు నచ్చే కంటెస్టెంట్ ఎవరనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి